నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతు వేదికలను ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మన రాష్ట్రంలో ఎన్నడూ లేదు గతంలో 145 లక్షల ఎకరాలు లెక్క తీసిన ఎకరా 60 లక్షల పైసల ఎకరాలలో ఇలా పత్తి సాగైంది. మీ అలంపూర్ తాలూకాలో పప్పు శనగ బాగేసేది 7 శనగ తగ్గించి మొత్తం పత్తి వేసినట్టున్నారు. బాగా పత్తి కనిపిస్తుంది, ఎక్కడ చూసినా బాగుంది పత్తి, చాలా బాగుంది. జనర వానలకు ఆడిన తాగిన దెబ్బతిన్నా కుదురుకున్నది. మళ్ళా కందులు 11 లక్షల ఎకరాలు వేసింది, దాదాపు 53 లక్షల ఎకరాలలో వరి వేసింది. ఇక మిగతా పంటలు అన్ని ఉన్నాయి. ఈ పంటలు చాలా అద్భుతంగా వస్తాయి. అలంపూర్ లో పండిన పత్తి మొత్తం అలంపూర్కే వాడాం కదా. అలంపూర్ లో పండిన శనగలు, అలంపూర్ లో పండిన ఏది పొగాకు, అలంపూర్ లో పండినటువంటి ఇతర పంటలు ఇళ్ళే వాడాం కదా. దేశంలోనే ఎక్కడెక్కడ అవసరం ఉంటే అది వెళ్ళిపోతాయి. మరి దేశంలో ఎక్కడెక్కడో వెళ్ళిపోవాలంటే దేశంలో ఇంకేడాడ ఏ పంటలు ఉన్నావో లెక్క ఉంటుంది. ఆ పంటల లెక్క తీసినప్పుడు ఫలానా పంట ఈ సంవత్సరం బాగా దేశం మొత్తం ఎక్కువ ఉంది అంటే ఆ ఏడు దానికి మళ్ళా రేట్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకోసమే మార్కెట్ ను ముందే అంచనా వేసి ఏడు వానాకాలం భారతదేశ వ్యాప్తంగా మొక్కలేరన్ని పడినాయి, కందులేరన్ని పడినాయి, అన్ని లెక్కలు తీసుకుంటే రేపు వచ్చే సంవత్సరానికి ఈ స్టాక్స్ అన్ని ఉంటాయి. కాబట్టి మళ్ళసారి మనం చెప్తాం జాగ్రత్త, ఈసారి ఈ పంట ఏకండి. మార్కెట్ లో ధర వచ్చే అవకాశం లేదు, కనీస మద్దతు ధర రాదు, రైతాంగం ఇబ్బంది పడతారు అని ఈ విషయాలు చెప్పి తెలియజెప్పి రైతుల్ని ఆ దారిన నడపాలన్న ఉద్దేశంతో ప్రారంభించిందే నియంత్రిత సాగు అనేటువంటి ఒక విధానం. అంటే ప్రభుత్వం శాస్త్రవేత్తల యొక్క సూచనలు పాటించి